చోటే ఉద్యోగం చేయాలంటే దేశ సరిహద్దుల్లో నిలబడి దేశానికి కాపలా కాసేదెవరు దేశాన్ని కాపాడేదెవరు నాకేమవసరం ఉద్యోగం వచ్చినాడే నేను డిసైడ్ అయినా నా నేటివ్ మండలిని వదలొద్దు ఒక ఇంజనీర్ తన సొంత ఊళ్ళోనే ఉంటానంటే దేశంలో ప్రాజెక్టులు కట్టేదెవరు నీ ఇల్లు ఇది కాదు నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోంటే నువ్వు పోతావా ఒక ఆర్టీసీ డ్రైవర్ తాను ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తానంటే బస్సు చక్రం కదులుతుందా ప్రజల అవసరాలు తీరతాయా పోతావా పోలేదు అన్నీ ఉంటే లైఫ్ అంటూ బాగా చెప్పింది ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ప్రజలకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రజలకు సేవ చేయాలి ప్రజల పనును జీతంగా తీసుకుంటూ ప్రజల కోసం ఎక్కడంటే అక్కడ పనిచేయాలి అంతేగాని ప్రభుత్వ ఉద్యోగంగా పనిచేస్తూ సొంత ఊళ్ళోనే పనిచేస్తా అంటే ప్రజలు తమ కష్టాన్ని పండుగా నీకు ఇస్తున్న జీతాన్ని నువ్వు ఇంట్లో కూర్చొని తీసుకుంటావా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నేను ఒకే మండలంలో ఇప్పుడు అపాయింట్ అయిన నుండి ఒకే మండలంలో అంటే నా తల్లిదండ్రి నాకు జన్మనిచ్చిన మండలంలో 22 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం వచ్చినాడే నేను డిసైడ్ అయినా నా నేటివ్ మండలిని వదలొద్దు ప్రజలు పని చేయించుకుంటారు ప్రభుత్వ ఉద్యోగిగా ఎక్కడంటే అక్కడ పని చేయాలి అదే వృత్తి ధర్మం ఈ మాత్రం తెలియని నువ్వు నీ పైత్యానికి నీ పిచ్చి వేషాలకు మహనీయుడు కాళోజీ పరువు తీస్తూ అంత గొప్ప వ్యక్తి పేరు చెప్పుకొని కించవరుస్తున్నావు